శివసేనని నాని శ్రీనివాస్ అనే నాని ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అభివృద్ధి పదం అనేది కేఎల్ రావు గారి తర్వాత కేఎల్ రావు గారు నాగార్జున సాగర్ తీసుకొచ్చాడు రహదారి సౌకర్యం కేసినేని శ్రీనివాస్ అనే నాని తీసుకొచ్చాడు ఇలా కేశవరావు గారిని కేఎల్ రావు గారిని తలుచుకుంటే నాని గారిని తలుచుకోవాలా నాని గారిని తలుచుకుంటే కేఎల్ రావు గారిని తలుచుకోవాలి అసలు మనం నాని గారిని తలుచుకునేటువంటి ప్రశ్న లేదు మళ్ళా మరొకసారి కూడా ఆయన గెలిపిస్తే మిగతా కొరవపనులు ఏమైనా ఉంటే చూస్తాడు ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి యువజనులందరూ యువకులందరూ ఈ పని కాలేదు ఈ పని కాలేదు అని కంచిచర్ల దగ్గర బైపాస్ దగ్గర అటేపు ఉన్నటువంటి పని చూశారు మీరు నందిగామ దగ్గర చూశారు బెదవాడ పోవాలంటే కనీసం మనం కారు వేసుకుంటే పేషెంట్ గర్భిణీ పేషెంట్ ఉంటే ఇక్కడే కారులోనే అది దొరకగుడి దగ్గర అసలు గంట 40 నిమిషాలు 50 నిమిషాలు ఆగాయి అట్లాంటిది ఇప్పుడు హాయిగా పోతున్నాం అటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేసినటువంటి బెదవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన విధులను బ్రహ్మాండంగా నిర్వర్తించాడు సీనియర్ పొలిటీషియన్గా నేను ఆయన అభినందిస్తున్నాను నాని శ్రీనివాస్ అనే నాని ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అభివృద్ధి పదం అనేది కేఎల్ రావు గారి తర్వాత కేఎల్ రావు గారు నాగార్జున సాగర్ తీసుకొచ్చాడు రహదారి సౌకర్యం కేసినేని శ్రీనివాస్ అనే నాని తీసుకొచ్చాడు ఇలా కేశవరావు గారిని కేఎల్ రావు గారిని తలుచుకుంటే నాని గారిని తలుచుకోవాలా నాని గారిని తలుచుకుంటే కేఎల్ రావు గారిని తలుచుకోవాలి అసలు మనం నాని గారిని తలుచుకునేటువంటి ప్రశ్న లేదు మళ్ళా మరొకసారి కూడా ఆయన గెలిపిస్తే మిగతా కొరవపనులు ఏమైనా ఉంటే చూస్తాడు ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి యువజనులందరూ యువకులందరూ ఈ పని కాలేదు ఈ పని కాలేదు అని కంచిచర్ల దగ్గర బైపాస్ దగ్గర అటేపు ఉన్నటువంటి పని చూశారు మీరు నందిగామ దగ్గర చూశారు బెదవాడ పోవాలంటే కనీసం మనం కారు వేసుకుంటే పేషెంట్ గర్భిణీ పేషెంట్ ఉంటే ఇక్కడే కారులోనే అది దొరకగుడి దగ్గర అసలు గంట 40 నిమిషాలు 50 నిమిషాలు ఆగాయి అట్లాంటిది ఇప్పుడు హాయిగా పోతున్నాం అటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేసినటువంటి బెదవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన విధులను బ్రహ్మాండంగా నిర్వర్తించాడు సీనియర్ పొలిటీషియన్గా నేను ఆయన అభినందిస్తున్నాను Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.